తెలంగాణ శాసనసభ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టాక తొలి సమావేశాలు 6 రోజుల పాటు జరిగాయి. 6 రోజుల్లో 26:33 పాటు సభ జరిగిందని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రకటించారు. 6 రోజుల సభలో 19 మంది సభ్యులు ప్రసంగించారు. ఈ సమావేశాల్లో 2 షార్ట్ డిస్కషన్లు జరిగినట్టు వెల్లడించారు స్పీకర్. అటు శాసనసభలో ఫైనాన్స్, విద్యుత్పై శ్వేతపత్రాలను విడుదల చేసింది ప్రభుత్వం. సభలో కాంగ్రెస్ నుంచి 64, బీఆర్ఎస్ నుంచి 39, బీజేపీ నుంచి 8, ఎంఐఎం 7, సిపిఐ నుంచి 1 ఎమ్మెల్యే ఉన్నట్టు స్పీకర్ ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వహించిన తొలి సమావేశాలు ఆద్యంతం వాడివేడిగా సాగాయి. చివరి రోజు విద్యుత్ అంశంపై హాట్ చర్చ జరిగింది. పవర్ వైట్ పేపర్ చర్చలో ఎంఐఎం నేత అక్బరుద్దీన్ వ్యాఖ్యలకు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఓల్డ్ సిటీకి కాంగ్రెస్ కట్టుబడి ఉందని, ఓల్డ్ సిటీ అభివృద్ధికి కాంగ్రెస్ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి. విద్యుత్ మొండి బకాయిలో హైదరాబాద్ సౌత్తో పాటు గజ్వేల్, సిద్దిపేట్ టాప్లో ఉన్నాయన్నారు. ఇలాంటి పరిస్థితి వల్లే విద్యుత్ బకాయిలు ఎక్కువైపోయాయని అన్నారు. విద్యుత్ బకాయిల వసూళ్లకు అక్బరుద్దీన్, హరీష్ రావు, చంద్రశేఖరరావు ఎందుకు ముందుకు రావడం లేదని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న శాసనసభ నియోజకవర్గంలో 50.29 ట్రాన్స్మిషన్ లాసెస్ ఇప్పటి వరకు అక్బరుద్దీన్ ఓవైసీ గారు ఏదైతే చెప్తున్నారో, హైదరాబాద్ సౌత్ నుంచి 43% ట్రాన్స్మిషన్ లాసెస్. ఈ రాష్ట్రంలో అత్యధికంగా విద్యుత్ వినియోగం చేసే దాంట్లో, బిల్లులు ఎగవేసిన దాంట్లో మొదటి స్థానం సిద్దిపేట ఉంది, రెండవ స్థానంలో గజ్వేల్ ఉంది, మూడవ స్థానంలో హైదరాబాద్ సౌత్ ఉంది. ఈ ముగ్గురు లీడర్లే 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించి విద్యుత్ బకాయిలు చెల్లించక మొండి బకాయిలల్లా సిద్దిపేట, గజ్వేల్, హైదరాబాద్ సౌత్ ఉన్నది అధ్యక్ష. ఈ రోజు మొత్తం విద్యుత్ రంగమే దివాలా తీయడానికి, అప్పుల పాలు కావడానికి ఈ 3 ప్రాంతాల నుంచి బిల్లులు చెల్లించకపోవడం వల్ల ఈ రోజు ఈ పరిస్థితి దాపురించింది.